తెలుగుదేశం పార్టీ కుయుక్తులకు అడ్డుకట్ట వేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓటర్ల జాబితాలో చేర్చిన 60 లక్షల దొంగ ఓట్లను తొలగించేందుకు ప్రభుత్వం ఎన్నికల సంఘం వెంటపడుతోంది. అయితే ఆ దొంగ ఓట్లను తొలగించకూడదంటూ చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ అనుకూల ఓట్లను ఏరివేస్తుందని కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేయబోతున్నారు. అదే రోజున చంద్రబాబు నాయుడు వాదనలో డొల్లతనాన్ని ఆధారాలతో సహా ఈసి ముందు ఉంచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 28న మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ను కలవడానికి ఆయన వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్యాయంగా టీడీపీ అనుకూల ఓట్లను ఏరివేస్తోందని ఈసీకి ఫిర్యాదు చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లే రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలకు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ అపాయింట్మెంట్ ఇచ్చింది. ఆగస్టు 28న సాయంత్రం 4:30 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీల బృందం కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లనుంది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు హయాంలో ఏ విధంగా దొంగ ఓట్లు చేర్చారో సాక్ష్యాధారాలతో సహా ఈ బృందం ఈసీకి ఫిర్యాదు చేయనుంది. చంద్రబాబు ప్రభుత్వం 60 లక్షల దొంగ ఓట్లను చేర్పిస్తే గత ఎన్నికల ముందే తమ పోరాట ఫలితంగా అందులో 30 లక్షల మేరకు దొంగ ఓట్లను ఈసీ తొలగించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటోంది. మిగతా దొంగ ఓట్లను ఏరివేయాలని ఈసీని అడుగుతుంటే చంద్రబాబు నాయుడు దానికి అడ్డుపడుతున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపిస్తున్నారు. అందుకే ఈసీని కలిసి చంద్రబాబు చేసిన అక్రమాలన్నింటినీ ఆధారాలతో సహా ఈసీ ముందుంచి ఒక్క దొంగ ఓటు కూడా జాబితాలో లేకుండా ఏరివేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన అంటున్నారు.